గంగ నుండి కావేరి వరకు నదులను ఎలా అనుసంధానం చేస్తారని ప్రశ్నించారు కరీంనగర్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్. గోదావరి నదిలో తెలంగాణ వాటా సంగతి ఏంటంటూ కేంద్రాన్ని ప్రశ్నించారు. ఉమ్మడి కరీంనగర్, వరంగల్ జిల్లాలకు గోదావరి నీరే దిక్కని, ఇప్పుడు ఆ నీటిని తరలించే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు మాజీ ఎంపీ. బీఆర్ఎస్ కట్టిన ప్రాజెక్టులన్నిటికీ హిందూ దేవుళ్ల పేర్లే పెట్టామని, ధర్మం గురించి బండి సంజయ్ దగ్గర నేర్చుకునే పరిస్థితుల్లో తాము లేవని అన్నారు వినోద్ కుమార్. బీజేపీ నాయకులారా, మేడి గడ్డ కట్టిన బ్యారేజ్, దాని పేరు లక్ష్మీ బ్యారేజ్ పెట్టాం, సరస్వతి బ్యారేజ్ అని పెట్టాం, అన్నారం బ్యారేజ్ దగ్గర, దాన్ని సుందిల దగ్గర పార్వతీ బ్యారేజ్ అని పెట్టాం, రామడుగు దగ్గర పంప్ హౌస్కి గాయత్రి పంప్ హౌస్ అని పెట్టాం, మిడ్ మానేర్ దగ్గర రాజా రాజేశ్వరి రిజర్వాయర్ అని పెట్టాం, దాని తర్వాత ముందున్నటువంటి రిజర్వాయర్ పేరు అన్నపూర్ణ రిజర్వాయర్ అని పెట్టాం, దాని మీద ఉన్నటువంటి ప్రాజెక్టు సిద్దిపేట పక్కకుంటుంది, దాని పేరు రంగనాయక సాగర్ ప్రాజెక్ట్ అని పెట్టాం, అక్కడ దేవాలయం ఉన్నది, దాని మీద మరి ఉన్నది కొమురవెల్లి జాతర నడుస్తుంది, దేవాలయం ఉన్నది పక్కకున్నది కాబట్టి దాని పేరు మల్లన్న సాగర్ అని పెట్టాం, అందుకంటే మీద ఇంకొక రిజర్వాయరు దాని పేరు కొండ పోచమ్మ, దాన్ని పక్కగా పెట్టాం, కొండ పోచమ్మ రిజర్వాయర్ అని పెట్టాం. ఇన్ని పేర్లు దేవుళ్ళ మీద పెట్టిన వాళ్ళం మేము. నువ్వు మాకు గుళ్ళ గురించే, గోపురాల గురించే చెప్తావు, నువ్వు హైందవ ధర్మం గురించేళ్ళి విశ్వాసం గురించి మాకు చెప్తావు.